ఫ్రెండ్స్, ఇప్పటివరకు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయడం ద్వారా లేటెస్ట్ జాబ్కు సంబంధించిన నోటిఫికేషన్స్ డైరెక్ట్గా మీ మొబైల్లో పొందుతారు ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ ఇన్ఫో. ఫ్రెండ్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ నుండి నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులు ఎవరైనా జాబ్స్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు. పోస్టింగ్ హైదరాబాద్లో ఇవ్వడం జరుగుతుంది. మొత్తం 36 గ్రూప్ బి మరియు గ్రూప్ సి పోస్టుల భర్తీగాను నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. 10th ఇంటర్ డిగ్రీ పాస్ అయిన వారు ఎవరైనా జాబ్స్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఇవి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సాలరీ దాదాపు 30,000 వరకు ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఒకసారి నోటిఫికేషన్ సంబంధించి ఈ రోజు మనం చూసుకున్నట్లయితే, ఇంట్లో పోస్ట్ నర్స్ ఏ గ్రూప్ బి నాన్ గెజిటెడ్ పోస్ట్ చూసుకున్నట్లయితే మొత్తం 2 పోస్ట్ ఉన్నాయి, ఒకటి ఎస్సీకి మరి ఒకటి అన్రిజర్వ్ సంబంధించి. సాలరీ వచ్చేసి 44,900 రూపాయలు అనేది సాలరీ ఉంది. అలాగే ఇతర అలవెన్సెస్ కూడా వీళ్ళ కోసం పే చేయడం జరుగుతుంది. ఇంట్లో ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ లోపు ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా జాబ్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, దీంట్లో క్వాలిఫికేషన్ వివరాలు మనం చూసుకున్నట్లయితే, ఇంటర్తో పాటు నర్సింగ్లో డిప్లొమా చేసినటువంటి అభ్యర్థులు ఎవరైనా జాబ్ కోసం అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా వాళ్ళకు నర్సింగ్ సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీగా ఉండాలి. లేదా బీఎస్సీ నర్సింగ్ చేసినా లేదా నర్సింగ్లో ఏ సర్టిఫికేట్, 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో ఏదైనా హాస్పిటల్లో పనిచేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నాయి, జాబ్స్ కోసం అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా నర్సింగ్ అసిస్టెంట్ క్లాస్ 3 మరియు దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, జాబ్స్ కోసం అప్లై చేసుకోవచ్చు. సబ్ ఆఫీసర్ బి గ్రూప్ బి నాన్ గెజిటెడ్ చూసుకున్నట్లయితే మొత్తం 3 పోస్టులు ఉన్నాయి, ఎస్సీకి 1, ఓబీసీకి 2 ఉన్నాయి. దీంట్లో శాలరీ వచ్చేసి 35,400 రూపీస్ అనేది ఈ శాలరీ ఉంది. అలాగే ఇతర అలవెన్సెస్ కూడా పే చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, దీంట్లో ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 45 ఇయర్స్ లోపు ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా జాబ్స్ కోసం అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా వీళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. 5 ఇయర్స్ అనేది ఎస్సీ క్యాండిడేట్స్కి, 3 ఇయర్స్ అనేది ఓబీసీ క్యాండిడేట్స్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, దీంట్లో క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. 10th క్లాస్ పాటు సబ్ ఆఫీసర్స్కి సంబంధించి, ఫైర్మెన్కి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి ఎవరైనా జాబ్ కోసం అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ అనేది కంపల్సరీగా ఉండాల్సి ఉంటుంది జాబ్ల కోసం అప్లై చేసుకోవాలంటే. లీడింగ్ ఫైర్మెన్ ఏ చూసుకున్నట్లయితే గ్రూప్ సి ఒక పోస్ట్ అనేది ఖాళీ ఉంది ఎస్టీ కేటగిరీకి. మొత్తం 25,500 శాలరీ అనేది చేయడం జరుగుతుంది. దీంట్లో క్వాలిఫికేషన్ వచ్చేసి ఎస్ఎస్సీ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైనా జాబ్స్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఫైర్మెన్కు సంబంధించి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థులు జాబ్ కోసం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా వీళ్ళకు హెవీ మరియు లైట్ వెయిట్ మోటార్కి సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్ అనేది కంపల్సరీగా ఉండాల్సి ఉంటుంది. వీళ్ళ ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 37 ఇయర్స్ మధ్య ఉన్నటువంటి అభ్యర్థులు జాబ్స్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, దీంట్లో డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ కమ్ ఫైర్మెన్కు సంబంధించి ఇవి గ్రూప్ సి కేటగిరీలో మొత్తం 11 పోస్టులు ఉన్నాయి. ఎస్సీకి 3, ఓబీసీకి 1, అన్రిజర్వ్ సంబంధించి 7 పోస్టులు ఉన్నాయి. వీళ్ళ శాలరీ వచ్చేసి 21,700 రూపీస్ అనేది శాలరీ ఉంది. అలాగే ఇతర అలవెన్సెస్ పే చేయడం జరుగుతుంది. వీళ్ళ ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ మధ్య ఉన్నటువంటి అభ్యర్థులు జాబ్స్ కోసం అప్లై చేసుకోవచ్చు. దీనిలో క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైనా జాబ్ కోసం అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. అయితే ఇంటర్మీడియట్లో సైన్స్ కానీ కెమిస్ట్రీ కానీ సబ్జెక్ట్ 50%తో పాస్ అయినటువంటి అభ్యర్థులు జాబ్స్ కోసం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 ఇంగ్లీష్ చూసుకున్నట్లయితే మొత్తం 2 పోస్టులు ఉన్నాయి, అన్రిజర్వ్కి సంబంధించి. దీంట్లో శాలరీ వచ్చేసి 35,400 రూపీస్ అనే శాలరీ ఉంది. అదేవిధంగా ఇతర అలవెన్సెస్ కూడా పే చేయడం జరుగుతుంది. దీంట్లో ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ మధ్య ఉండాల్సి ఉంటుంది. దీంట్లో క్వాలిఫికేషన్ వచ్చేసి ఎస్ఎస్సీ పాస్ అయితే జాబ్ల కోసం అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు 100 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్లో స్టెనోగ్రఫీ చేసి ఉండాలి. అదేవిధంగా 45 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్లో టైప్ చేయగలిగినటువంటి అభ్యర్థులు జాబ్స్ కోసం అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 ఇంగ్లీష్ చూసుకున్నట్లయితే ఒక పోస్ట్ అనేది ఖాళీగా ఉంది, అన్రిజర్వ్డ్ కేటగిరీలో. 25,500 రూపీస్ అనేది వీళ్ళ పే స్కేల్గా ఉంది. అదేవిధంగా 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ మధ్యనటువంటి అభ్యర్థులు జాబ్ కోసం అప్లై చేసుకోవచ్చు. దీనిలో క్వాలిఫికేషన్ వచ్చేసి ఎస్ఎస్సీ అనేది పాస్ అయి ఉండాలి. అదేవిధంగా 80 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్లో స్టెనోగ్రఫీ చేసి ఉండాలి, లేదా 30 వర్డ్స్ పర్ మినిట్ అని ఇంగ్లీష్లో టైప్ చేయగలిగినటువంటి అభ్యర్థులు జాబ్స్ కోసం అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 హిందీ చూసుకున్నట్లయితే అన్రిజర్వ్డ్ సంబంధించి పిహెచ్ కేటగిరీలో ఒక జాబ్ అనేది ఖాళీగా ఉంది. దీంట్లో శాలరీ వచ్చేసి 25,500 రూపీస్ అనేది శాలరీ ఉంది. వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 37 ఇయర్స్ మధ్య ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా జాబ్స్ కోసం అప్లై చేసుకోవచ్చు. వీళ్ళు 10th క్లాస్తో పాటు 80 వర్డ్స్ పర్ మినిట్ అనేది హిందీలో టైప్ చేయగలిగి ఉండాలి. 30 వర్డ్స్ పర్ మినిట్ హిందీలో టైప్ చేయగలిగినటువంటి అభ్యర్థులు జాబ్స్ కోసం అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా అప్పర్ డివిజనల్ క్లర్క్ చూసుకున్నట్లయితే గ్రూప్ సి కేటగిరీలో మొత్తం 4 ఖాళీ ఉన్నాయి, ఎస్సీకి 2, అన్రిజర్వ్డ్ సంబంధించి 2. వీళ్ళ శాలరీ వచ్చేసి 25,500 రూపీస్ అనేది వీళ్ళ పే స్కేల్గా ఉంది. ఫ్రెండ్స్, దీంట్లో డిగ్రీ అనేది మినిమం 50% పాస్ అయినటువంటి అభ్యర్థులు ఈ అప్పటి నెలకు సంబంధించి చేసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో మినిమం 30 వర్డ్స్ పర్ మినిట్ అనేది టైప్ రైటింగ్ పైన టైప్ చేయగలిగి ఉండాలి. దీంట్లో డ్రైవర్కి సంబంధించినట్టయితే గ్రూప్ సి కేటగిరీకి చదువుతుంది, మొత్తం 10 పోస్టులు ఉన్నాయి, ఓబీసీకి 1, అన్రిజర్వ్ సంబంధించి 9 ఉన్నాయి. 10 పోస్టులో ఒక పోస్ట్ అనేది ఎక్స్ సర్వీస్ మెన్ కేటాయించడం జరిగింది. అదేవిధంగా వీళ్ళ శాలరీ వచ్చేసి 90,900 రూపీస్ అనేది వీళ్ళ పే స్కేల్గా ఉంది. 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉండాలి, దాంతోపాటు వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. అదేవిధంగా సెక్యూరిటీ గార్డ్ చూసుకున్నట్లయితే ఒక పోస్ట్ అనేది ఖాళీగా ఉంది, అది ఎక్స్ సర్వీస్ మెన్ కేటాయించడం జరిగింది. శాలరీ వచ్చేసి 18,000 అనేది ఇలా శాలరీ ఉంది. అదేవిధంగా 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ మధ్యనటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అర్హులు అవుతారు. దీంట్లో క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. దీంట్లో వీళ్ళకు హైట్ మరియు చెస్ట్ సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగింది. నేను కింద డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ లింక్ ఇస్తాను, ఒకసారి క్లియర్గా చూడండి ఫ్రెండ్స్. అదేవిధంగా దీంట్లో
పోస్ట్ కోడ్ 11805 నుంచి వెళ్ళి 11807 వరకు చూసుకున్నట్లయితే దీంట్లో ఆబ్జెక్టివ్ టైప్లో వీళ్ళకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంటెలిజెన్స్ మరియు జనరల్ రీజనింగ్ క్వాంటిటీ ఆప్టిట్యూడ్ సంబంధించి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ 50 మల్టిపుల్ చాయిస్ అనే క్వశ్చన్స్ ఉంటాయి. దీంట్లో మ్యాథమెటిక్స్ 20 క్వశ్చన్స్, సైన్స్ 20 క్వశ్చన్స్, అదేవిధంగా జనరల్ అవేర్నెస్ సంబంధించి 10 క్వశ్చన్స్, గంట అనేది ఎగ్జామ్ ఉంటుంది. 50 అనేది మల్టిపుల్ క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది. ఒక్కొక్క క్వశ్చన్స్కి ఒక్కొక్క మార్క్ కేటాయించడం జరిగింది. అదేవిధంగా 1/4 అనేది మైనస్ మార్క్స్గా కేటాయించడం జరిగింది. ఫ్రెండ్స్ కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. దానిపైన క్లిక్ చేయడం ద్వారా డైరెక్ట్గా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి హెల్ప్ డెస్క్ నెంబరు మరియు మెయిల్ ఐడి ఇవ్వడం జరిగింది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా దీన్ని కాంటాక్ట్ అయ్యి మీ డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ దీనికి సంబంధించినటువంటిది ఆన్లైన్లో అప్లై చేసుకోవాలంటే మీరు nfc.gov.in అనే వెబ్సైట్ని సందర్శించి కూడా అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ దీని లాస్ట్ డేట్ వచ్చేసి 29th June 2019 లోపు మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా వీడియో ఫ్రెండ్స్.